తెలంగాణ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్ళకైతే శుభవార్త. ఎందుకంటే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి అయితే ప్రభుత్వం అయితే వేయలేదు. ఈ అంగన్వాడీ ఉద్యోగులు, టీచరు మరియు అదేవిధంగా హెల్పర్కు నోటిఫికేషన్ రాబోతుంది. అసలు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోను అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఆన్లైన్కు సంబంధించి, అదేవిధంగా యూట్యూబ్కు సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. దాంట్లో అయితే మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా నాతో అయితే చాట్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆన్లైన్కు సంబంధించిన ప్రతి డౌట్ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో 9,000 అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఎందుకు ఖాళీ అయ్యాయంటే అంగన్వాడీలో టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం వల్ల, అలాగే 65 సంవత్సరాలు హెల్పర్ మరియు మేడంకు దాటడం వల్ల పోస్టులు అయితే ఖాళీ అయితే కావడం అయితే జరిగింది. అందుకోసం త్వరలోనే ఈ అంగన్వాడీ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే రానుంది. ఈ నోటిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే, టీచర్గా పనిచేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఇంటర్ పాస్ అయ్యి మీరు ఆ గ్రామ కోడలు అయితే అయి ఉండాలి. అదేవిధంగా ఆ మేడంకి హెల్పర్గా అంటే వంట చేసే వారికి మాత్రం ఖచ్చితంగా 10th పాస్ అయితే ఉండాలి. వీళ్ళిద్దరు కూడా 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ అంగన్వాడీ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన అయితే రానుంది. మీరైతే ఈ అంగన్వాడీకి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ టీచర్కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయితే ఉండాలి. అంగన్వాడీ హెల్పర్గా పనిచేయాలంటే ఖచ్చితంగా 10th అయితే పాస్ అయ్యే ఉండాలి. త్వరలోనే ఈ అంగన్వాడీ పోస్టులు 9,000 పోస్టులు అయితే వేయడం అయితే జరుగుతుంది. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, అదేవిధంగా ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.